పెళ్లికి వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాలమ్మాలే అంతులేని ఇంత గొప్ప కేళి, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నెక్లెస్ ఎక్కడ పెట్టావు? నా టేబుల్ సరుగులో ఉంది మేడం. సరే, నువ్వు వెళ్ళి కెమెరా ఆఫ్ చేసిరా. కెమెరా ఆఫ్ చేసావా? ఆల్రెడీ ఆఫ్లోనే ఉంది మేడం. ఎవరు ఆఫ్ చేశారు? నేనే ఆఫ్ చేశా, నేను దొరకకూడదు కదా. సరే, నేను నెక్లెస్ పెట్టేసి వస్తాను. Thank you.
చాలా థ్యాంక్స్ మేడం. సరే సరే, ముందు వెళ్ళి కెమెరా ఆన్ చేసుద్దాం కదా. నిత్య, ఈ వీడియోని రైట్ టైంలో బయట పెట్టి నీ లైఫ్ని రిస్క్లో పెట్టుకోపోతే నా పేరు స్వప్నే కాదు. ఐమ్ సారీ నిత్య, ఇందాకేదో కోపంలో నీ మీద అరిచాను. మీ కోపం నెక్లెస్ పోయినందుక లేక చారి గారు మీ నమ్మకం పోగొట్టుకున్నందుక? ఈ నెక్లెస్ నీ బర్త్డే రోజు గిఫ్ట్గా ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఈ ఎంప్టీ బాక్స్ ఇంకా ఇక్కడ ఎందుకు? నన్ను ఎక్కిరించడానిక? ఎలా వచ్చింది? ఏమో స్వప్న. హా బావా. స్వప్న, ఇది ఎలా వచ్చింది? నాకేం తెలుసు బావా. నేను బయటకు వెళ్ళాక ఈ రూమ్ లోకి ఎవరు వచ్చారు? సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకురా క్విక్. ఓకే. మాయగా ఉందండి. మాయ కాదు నిత్య, మన స్టాఫ్ లోనే ఎవరు పునా అయి ఉంటుంది. ఆ థీఫ్ ఎవరో ఫుటేజ్ లో తెలుస్తుంది. కెమెరాస్ రికార్డ్ ఇవ్వలేదు, ఎవరు ఆఫ్ చేశారు? ఎవరో తెలివైన దొంగలా ఉన్నారు బావా. సీసీ కెమెరా ఆఫ్ చేసి మరీ కొట్టేసిన నెక్లెస్ బాక్స్ లో పెట్టి వెళ్ళిపోయారు. ఆ దొంగ ఎవరో నాకు తెలియాలి. వెళ్ళి స్టాఫ్ అందరిని అసెంబుల్ చేసి. స్వప్న, అలాగే. స్వప్న ఆగు. ఎందుకండి? ఎవరో పాపం తెలియక కకృతి పడ్డారు. తప్పు తెలుసుకుని తిరిగి నెక్లెస్ పెట్టారు. మొదటి తప్పని క్షమించి వదిలేయచ్చు కదా. తప్పు చేయడం మొదలయ్యాక అది ఆగదు. ఇప్పుడు 30 లక్షలే కదా అని వదిలేస్తే రేపు 1 కోటి రూపాయలు కొట్టేయచ్చు. యు ఆర్ రైట్. ఏంటండి రైటు? తప్పు చేసిన వారిని క్షమించడం రైటు, కానీ తప్పు తెలుసుకున్న వారిని క్షమించడం అంతకన్నా పెద్ద రైటు. ఏంటి కరెక్ట్ బావా? తన్నేం డామినేట్ చేస్తుంది. డామినేట్ లేదు, దోసకాయ పులుసు లేదు.
ఆ నెక్లెస్ ని నా పుట్టినరోజు కానుగ్గా కొన్నారు కదా, దాన్ని కొట్టేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం నాకిచ్చే కానుక అనుకోండి. ఆ దొంగపై నీకెందుకు అంత ప్రేమ? పొగరికి ఎవరు తప్పులు చేయరు స్వప్న, పరిస్థితులు అలా ఉసుగులుపుతాయి. మన కింద పనిచేసే వాళ్ళని మనం అర్థం చేసుకోవడం మన పైన ఉన్న దేవుడితో సమానం. ఓకే, నువ్వు చెప్పావు కాబట్టి ఫస్ట్ మిస్టేక్ గా ఆ దొంగను వదిలేస్తున్నాను. నువ్వు వదిలేసినా దీన్ని నేను వదిలిపెట్టను బావా. టైం చూసి బండారం బయట పెట్టి దీని బతుకు రోడ్డు కేడుస్తాను. థ్యాంక్ యూ సారు. వాట్? సెల్యూట్ సెల్యూట్ సార్. నెక్లెస్ పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు. నమ్మకంగా పనిచేసే మనిషిని పోగొట్టుకుంటే మళ్ళీ దొరకడం చాలా కష్టం. చారిగారు స్టేషన్లో ఉండగా నెక్లెస్ తిరిగి వచ్చింది కాబట్టి చారిగారి దొంగతనం చేయలేదని రుజువైంది. వెంటనే ఆయన్ని విడిపించండి. షూర్ నిత్యం, నీ నమ్మకమే నిజమైంది. ఇప్పుడే పిఎస్కి కాల్ చేసి చారిని రిలీజ్ చేయమని చెప్తాను. హలో పిఎస్. ఇప్పుడే చెప్తున్నాను మంగ, ఈ రోజంతా నువ్వు నాతోనే ఉండాలి. ఎందుకమ్మా, నా పుట్టినరోజనా? కాదు, నీ వల్ల నేను మళ్ళీ బ్రతికాను. ఇది నువ్వు నాకిచ్చిన పునర్జన్మ. ఏంటమ్మా నువ్వు? నిజంగా నువ్వు లేకపోతే నేను చచ్చిపోయి ఉండేదాన్ని. నువ్వు లేకపోతే నేను పుట్టుండేదన్నా? ఏమో, ఇక నుంచి నీ పుట్టినరోజే నా పుట్టినరోజు. ఈరోజు నన్ను విడిచి నువ్వెక్కడికి వెళ్ళకూడదు. సరే అమ్మా, పద పద. చెప్పండమ్మా. ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు స్వామి. అలాగా, దీర్ఘాయుష్మాన్ భవ. ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు కూడా స్వామి. శతమానం భవతి సదాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిధిష్ఠతి. అమ్మాయి పేరుతో అర్చన చేయించండి. మా అమ్మ పేరుతో అభిషేకం జరిపించండి. అలాగే తల్లి, పేర్లు చెప్పండి. నా పేరు మంగతాయారు, మా అమ్మ పేరు తులసి. గోత్రం? మీ గోత్రం చెప్పండి అమ్మా. మంగ, నువ్వు వెళ్ళి ప్రదక్షిణలు చేసిరమ్మా. అలాగే, నీవి నావి కూడా చేసేసొస్తాను. అమ్మాయి గోత్రం ఆత్రేయస. ఆత్రేయస్ గోత్రోద్భవస్య మంగానావధేస్య తులసీనావధేస్య క్షేమ స్థైర్య అభయాయురావిద్య ఐశ్వర్య విరుద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పూజాం కరిష్యే. నీ దైవల ప్రతిగాను అలాగే కరుణించి త్వరలోనే నా కూతురు ఇంటిదాన్ని చేయి స్వామి. ఓ మంచి కుటుంబానికి పంపించు. శుభకరం సుధాకరం సురుచిరం సుధీపరం భవకరం భవాకరం త్రియక్షరం అక్షరం భజే. చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉందిరా. దేనికి జీజి? మేము ఎప్పుడు గుడికి రమ్మన్నా రాను అనేవాడివి. ఇప్పుడు నువ్వే స్వయంగా గుడికి తీసుకొచ్చావంటే ఆశ్చర్యం ఆనందం కాక ఇంకేంటి జై? ఇదంతా మన కాబయ్య కోడలి పుణ్యం అండి. నిత్యం మన జైని పూర్తిగా మార్చేసింది. ఇది మార్పు కాదు పిన్ని. మరేంట్రా, పుట్టినరోజు నాడు పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్తో పాటు దేవతల దీవెన్లు కూడా తోడైతే
మంచిదని మీరే చెప్పారు. కానీ ఏ రోజు మా మాట వినని వాడివి, నిత్య పుట్టినరోజునాడు ఎందుకు వింటున్నట్టో. కమాన్ డాడ్, నథింగ్ స్పెషల్. నువ్వు చెప్పకపోయినా మాకు అర్థమైందిలే బాబు, కాబోయే భార్య పట్ల ఈ మాత్రం బాధ్యత ఉండడం మంచిదే. ఇది బాధ్యత మరేమిటో నాకు తెలియదు పిన్ని. నిత్య వల్ల నేను హ్యాపీగా ఉన్నాను. ఈ ఆనందం నాకు లైఫ్ లాంగ్ ఉండాలంటే నిత్య బాగుండాలి. ఇప్పటికీ గుళ్ళు దేవుళ్ళంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ దీనివల్ల నిత్యకు మంచి జరుగుతుందంటే వదులుకోవటం ఎందుకని తీసుకొచ్చాను. మంచి నిర్ణయం తీసుకున్నావు జయ్. నువ్వు దేవుడు వైపు ఒక్క అడుగు వేస్తే చాలు, దేవుడు నీ వైపు 100 అడుగులు వేస్తాడు. నిత్యా నువ్వు కలకాలం సంతోషంగా ఉంటారు. పదండి, పూజకు టైం అవుతుంది కదా, వెళ్దాం. ఏంటి అమ్మతో నన్ను చూసారంటే అంతే? తనెక్కడికి వెళ్ళిందమ్మా? ప్రదక్షిణ కోసం వెళ్ళింది స్వామి. ఎక్కడికెళ్ళింది? ఎవరికోసం వెతుకుతున్నారండి? మా అమ్మాయి అండి, ప్రదక్షిణాలు చేయటానికి వెళ్ళింది, కనిపించట్లేదు. పక్కన ఇంకో గుడి ఉంది కదా, అక్కడికి ఏమైనా వెళ్ళిందేమో చూడండి. అలాగేనండి. చెప్పండమ్మా. ఈరోజు మా కాబోయే కోడలి పుట్టినరోజు పంతులు గారు, తన పేరు మీద అర్చన చేయించండి. మీ కోడలి పేరు ఏంటమ్మా? ఆ నిత్యా శ్రీనివాస్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. దండం పెట్టుకో. ఎప్పుడు నా బర్త్డేకి ఫంక్షన్ చేస్తావు, ఇప్పుడేంటి మామ్ పూజలు చేయిస్తున్నావు? ఫంక్షన్ నీ హ్యాపీనెస్ కోసం, పూజలు నీ హెల్త్ కోసం. జైలాగి నువ్వు కూడా ఇవేవి నమ్మవు కదా, ఇప్పుడేంటి కొత్తగా? శాపగ్రస్తమైన ఆ ఇంట్లో నువ్వు అడుగు పెట్టబోతున్నావు తెలిసినప్పటి నుంచి నాకు దేవుడి మీద నమ్మకం పుట్టింది. నీకు యాక్సిడెంట్ అయిన రోజు దేవుడంటే భయం వేసింది. నువ్వు సేఫ్గా రికవర్ అవ్వడం, నీ రూపంతో మంగ మనకి దొరకడం, ఇదంతా గాడ్ గిఫ్ట్ అన్న ఒపీనియన్కి వచ్చాను. అందుకే ఆ గాడ్ బ్లెస్సింగ్స్ కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వేం చేసినా నా మంచిగా చేస్తావు కదమ్మా.